హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు బాసరా ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ గురించి ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నాము సో ఈ రోజు బాసరా ట్రిపుల్ ఐటీకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్పుకోబోతున్నాం ముందుగా దీనికి సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ యొక్క లింక్ ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మనకి అప్లికేషన్ చేసుకోవడానికి రెండు లింక్లు అయితే అవైలబుల్ ఉన్నాయి సో మొదటి లింక్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జనరల్ అండ్ గ్లోబల్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కి సో మనం లోకలే కాబట్టి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి అప్లికేషన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అండ్ నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ గురించి చదువుకోవాలనుకున్నారు ముందు నోటిఫికేషన్ చదువుకోండి తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ముందుగా బోర్డు డీటెయిల్స్ అడుగుతుంది సో ఎస్ఎస్సి బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి తెలంగాణ వారు అయితే టిఎస్ఎస్ఎస్సి ఏపీ వారు అయితే ఏపీఎస్ఎస్సి అండ్ సెంట్రల్ వారు అయితే సిబిఎస్ఈ లాంటి ఇలా పెట్టుకోవాలి ఓకే ఆ తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయిన ఇయర్ ఉందో అది ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ రెగ్యులర్గా సప్లిమెంటరీ అయినా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే తెలంగాణ బోర్డు వారు అయితే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి అనమాట ఒకవేళ వేరే బోర్డు అయితే అవి డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ ఫెచ్ కావు అప్పుడు మనం ఎస్ఎస్సి మెమో ప్రకారం క్యాండిడేట్ నేము మదర్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ తర్వాత టోటల్ మార్క్స్ ఎంటర్ చేసి టెన్త్ క్లాస్ చదివిన స్కూల్ యొక్క నేమ్ ఎంటర్ చేసి అలాగే స్కూల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత టెన్త్ క్లాస్ ఏ స్టేట్ లో చదివాలో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ డిస్టిక్ అలాగే స్కూల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ప్రైవేటా రెసిడెన్షియల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత జెడ్పీఎస్ఆ సోషల్ వెల్ఫేర్ అయిపోయినా ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఆప్షన్స్ అందులో మనకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి అందులో ఆప్షన్ లేకపోతే అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇందులో జెండరు మొబైల్ నంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే మెయిల్ ఐడి అండ్ క్యాస్ట్ తర్వాత హ్యాండిక్యాప్డ్ అయితే వేస్తాను లేదంటే నో అని స్టూడెంట్ యొక్క మదర్ టంగ్ అండ్ రిలీజన్ హిందూ ముస్లిం ఏదైతే ఉంటుందో అది అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఏదైనా కోటాకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటే ఎస్ అని లేదంటే నోన్ పెట్టాలి ఇక్కడ మనకు మూడు ఆప్షన్ చూచారు స్పెషల్ కేటగిరీ ఆప్షన్స్ లో ఎస్ పెడితే మాత్రం అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తో పాటు వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కొరియర్ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ లో మీ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి స్టేట్ విలేజ్ సెలెక్ట్ చేసుకుని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ లో థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివే సెలెక్ట్ చేసుకోవాలి ఐ మీన్ స్కూల్ నేమ్ స్కూల్ యొక్క స్టేట్ అండ్ డిస్టిక్ ఇలా కంప్లీట్ గా నైన్త్ క్లాస్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత లోకల్ ఏరియాలో లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో లోకల్ కాబట్టి మనం లోకలే పెట్టుకుందాం తర్వాత మనకి ఒక ఆప్షన్ అయితే వస్తుంది గ్లోబల్ కేటగిరీలో ఉన్న సీట్లు ఫిల్ అవ్వకపోతే మిమ్మల్ని అందులో కన్సిడర్ చేయమంటారా అనేది అడుగుతుంది సో మీరు అలా కన్సిడర్ చేయమంటే అని పెట్టుకోండి లేదంటే అని పెట్టండి అని పెడితే మాత్రం మీకు థౌజండ్ రూపీస్ ఫీజు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది లోన్ పెడితే నార్మల్ గా ఏదైతే ఎగ్జామ్ ఫీ ఉంటుందో అదే కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత స్టూడెంట్ యొక్క ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా గా డీటెయిల్స్ అనేది అవుతాయి అనమాట సో ఇవి మ్యాండేటరీ మనం ఎంచుకున్న క్యాస్ట్ అండ్ గ్లోబల్ సీట్ ఆప్షన్ ప్రకారం ఇక్కడ కింద పేమెంట్ అనేది చూపిస్తా ఉంటుంది ఇక చివరిలో కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో ఎస్ఎస్సి మార్క్స్ మేము థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ چالی అన్ని అప్లోడ్ చేశాక సబ్మిట్ చేస్తే అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఫీ పేమెంట్ కి వెళ్ళిపోవాలి ఆ తర్వాత మీకు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు లాంటి ఆప్షన్స్ ఉంటాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఫీ పేమెంట్ అని చేయొచ్చు సో ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయాక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది రిసిప్ట్ కూడా ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి అండ్ మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మళ్ళీ మెయిన్ పేజ్ వెళ్ళి మీ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా బాసా ట్రిప్ ఈజీగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ